का स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके हैं कलर फोटो के इमोशनल क्लाइमैक्स सीन का रिएक्शन। और ये जो सीन हमें काफी लोगों ने बताया और ये बताया कि ये जो मूवी है ये एक तो इसको काफी अच्छे रिव्यूज मिल रहे हैं और साथ में मेनली है इसका जो क्लाइमैक्स सीन है बहुत ज्यादा इमोशनल है। और किस तरीके से लाइक वो दोनों कपल जो है वो मतलब कपल जो है वो किस तरीके से वो सुसाइड करने की कगार पे आ जाते हैं एंड फिर जब वो रीजनिंग देते हैं और वो जब बात करते हैं तो वो देख के काफी आपको टचिंग फील होता है। एंड तो फिर हमने सोचा बिल्कुल देखनी चाहिए बिकॉज अभी आई हुई मूवी है एंड इसका लोग ट्रेलर भी बहुत ज्यादा रिकमेंड करेंगे। ट्रेलर और टीजर भी इसका देखो बहुत कमाल का है। तो अभी इसका सीन देखते हैं पहले कैसा होता है। यस, ये मूवी अभी कुछ दिनों पहले ही रिलीज हुई है 23 अक्टूबर को एंड ये मूवी के डायरेक्टर है संदीप राज जी। प्लस ये रोमांटिक फिल्म है, इसे रिव्यूज भी बहुत अच्छे मिले हैं, हमें रिकमेंडेशन भी कुछ आई थी इस मूवी के लिए। रोमांटिक फिल्म है बट एंडिंग इसकी सैड हो रही है तो देखते हैं कि क्या है सीन। वही कमाल का होगा, देखते हैं कैसा होता है। आप भी देखो, हम भी देखते हैं। लेट्स स्टार्ट। ఇంకొక 5 నిమిషాల్లో మనం చనిపోబోతున్నాం. జహర్కి దవాయ్ పెద్ద పెద్ద నేరాలు చేసి మరణ శిక్ష వేసిన ఖైదీకి తప్ప ఇంకెవరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో కదా. నీ ఆఖరి కోరిక ఏంటి? ఒక సిగరెట్ తాగాలనుందండి. హెల్త్ పాడైపోద్ది కన్నయ్య. మనం విషయం తాగ 5 నిమిషాలు అవుతుంది. ఆఖరి కోరిక అంటే చాలా సినిమాల్లో చూశాను, హీరో హీరోయిన్లలో ఎవరైనా చనిపోయే ముందు ఒళ్ళో తల పెట్టుకుని మాట్లాడుకుంటూ సడన్గా ఏదో కొత్త విషయం చెప్తారు, అలా ఏదైనా? అయితే ఫస్ట్ నేను చెప్తాను. పడుకో, ఫస్ట్ మీరు ఒళ్ళో తల పెట్టండి సిగరెట్. సరే, ఆఖరి సారికి అడుగుతున్నా కాబట్టి ఒప్పుకుంటున్నా. ఎప్పుడు చెప్పని విషయం ఉన్నారు కదా. లాస్ట్ 5 మినిట్స్ మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా అండి? ఎప్పుడు? మీరు డాన్స్ చేస్తుంటే అమ్మవారి విశ్వరూపంలో చూశానండి మిమ్మల్ని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. జనరల్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎదుటి మంచి మీద కోరిక కలుగుతుంది, ఆ అందం మనకు కావాలనిపిస్తుంది, తర్వాత అది మెల్లగా ప్రేమగా మారుతుంది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ భక్తి. ప్రపంచంలో అన్నిటికంటే ప్యూర్ రిలేషన్ ఏంటో తెలుసా అండి? భక్తి. మనం మన తల్లిదండ్రుల్ని తిడతాం, మన ఫ్రెండ్స్ని తిడతాం, కానీ దేవుని తిట్టడానికి ఆలోచిస్తాం. భక్తికి నెగిటివ్ అనేది ఉండదండి, జస్ట్ ప్రేమ, నమ్మకం, భయం. మీ మీద ప్రేమ, మిమ్మల్ని దక్కించుకుంటాననే నమ్మకం, మిమ్మల్ని పోగొట్టుకుంటాననే భయం, ఈ మూడు నాకు ఒకేసారి పుట్టాయండి. అదే నమ్మకంతో మిమ్మల్ని గెలుస్తా అనుకున్నాను, కానీ 1999లో ఉన్నామండి. ఇంకా రంగుని బట్టి అందాన్ని, కులాన్ని బట్టి అంతస్తుని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. రేపు నా కూతురికి నారంగే రానివ్వండి, నా కులమే రానివ్వండి. రేపు తనకు నా వయసు వచ్చాక అంటే 2020లో తన ప్రవర్తన చూసి ప్రేమించాలనుకున్నాను తప్ప తన అందం చూసి కాదనుకున్నాను. కానీ జాలంటేనే చిరాకండి నాకు. ఇదిగోండి ఇప్పుడు జనాలందరూ నన్ను జాలతోనే చూస్తున్నారు. ఆ రోజు బస్టాప్లో అవిటి అన్న పదం వాడుకుని ఉండాల్సిందండి. నిజం చెప్పండి, మీరు కూడా నన్ను చాలాతోనే ప్రేమించారు కదా. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసిన రోజు నాతో ఎందుకు చెప్పలేదు కన్నయ్య? నేను నిన్ను ఎప్పుడు ప్రేమించానో తెలుసా? నువ్వు నన్ను ఎలా చూసావు? నేను నిన్ను అలానే చూశాను. నాకు ఇన్ని రోజులు నీ పైన అదే ఫీలింగ్. చాలా ఎందుకు అనుకుంటున్నా, నిన్ను నవ్వంటే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం, నీ వాయిస్ నాకు ఇష్టం. అందరూ అడిగిరా నువ్వు ఇన్ని ఇష్టాలు ఉండగా జాలి ఎందుకు వస్తుంది చెప్పు. కనీసం అను కన్నయ్య. కన్నయ్య లే కన్నయ్య. ఏంటండి?
వాళ్ళతో కాదు నిన్ను ప్రేమించింది, ఒక్కటి విను ప్లీజ్. बहुत ही ज्यादा इमोशनल सीन था ये, लिटरली मतलब बिलीव नहीं हो रहा था, मतलब दे वर अबाउट टू डाई बट उन्होंने इतनी सुंदर बातें की ना. मुझे सबसे अच्छी बात जो इनकी लगी बताए कौन सी थी, जो इन्होंने अपने फर्स्ट लव को डिवोशन के साथ रिलेट किया ना, ऑसम. मैं पढ़ के आई वाज लाइक वाओ क्या बात बोली. मतलब जो इन्होंने बोला ना कि डिवोशन में सिर्फ तीन चीज होती है, वही इन्हें भी इन्हें देख के लगा, लड़की को देख के, कि ट्रस्ट, लव एंड फियर. मतलब ट्रस्ट था कि ये इनकी हो जाएगी, फियर ऑफ लूजिंग हर, वो सब चीजें इतनी अच्छी लगी ना. मतलब वो मरने वाले थे बट स्टिल दे आर मतलब एक्टिंग सो काम, सो पेशेंट, और इतनी अच्छी बात करे. लाइक जो लास्ट के मोमेंट्स है वो दोनों एक साथ है एंड अच्छे से बातें करके बिताना चाहते हैं. बट एट द सेम टाइम जब लड़की ने अपनी बात बोलनी स्टार्ट की, पता नहीं वो उन्होंने सुनी भी कि उससे पहले ही वो उन्होंने अपनी आईज क्लोज कर दी, पता नहीं सुनी भी कि नहीं, बट वो लड़की को यही था कि एटलीस्ट ये बात सुन लो कि इन्हें ये सिंपैथी की वजह से पसंद नहीं आए थे, इन्हें भी ये वैसे ही पसंद आए थे. मतलब दोनों ने एक दूसरे को गॉड के रूप में ही देखा था एंड तभी एक दूसरे को पसंद किया था. वही वो लड़की बता भी रही थी बट पता नहीं उन्होंने सुनी कि नहीं. तो बहुत ही अच्छी स्टोरी थी एंड बहुत ही एंड तो इनका बहुत ही सैड था. वही आज भी हम कलर को लेकर तो कितनी सारी चीजें देखते हैं कि इवन दो इट इज 2020 और आज भी कलर को लेकर काफी चीजें होती है. लाइक मेरे को यही पता है जो एक बहुत बड़े तमिल एक्टर हैं अटली करके, उनका देखा होगा आपने कितने मीम्स बने उनके ऊपर. वो काफी डार्क कलर के हैं लेकिन उनकी वाइफ जो है वो थोड़ी फेयर कलर की है, लेकिन उनका टैलेंट आपको नहीं पता है अटली कुमार का कितना टैलेंट है, वो कितने जबरदस्त डायरेक्टर है वो. तो जिनको वो नहीं पता होता तो वो उनकी और उनकी वाइफ की फोटो देख के, मैंने देखा था शुरुआत में पहले बहुत लोग मीम बनाते थे कि ये क्या है कैसा है, पर आप वही वो चीज़ें वो टैलेंट नहीं देखते उस तरीके से. और यहाँ पे वो वही बता रहे थे कि उनको अभी तक ये लगता था कि जो उनके साथ उनकी जो गर्लफ्रेंड है जो उनके साथ रहती है और मतलब जो उनकी मतलब कह सकते हैं लाइफ पार्टनर बन सकती थी आगे जाके, वो उनके साथ उनकी सिर्फ सिंपथी के लिए उनके साथ है. तो इतना बड़ा गिल्ट था उनके अंदर और वो चीज़ वो कभी वो सुन ही नहीं पाए कि वो गलत था और लिटरली वो भी उनसे उतना ही प्यार करती थी. तो मेरे ख्याल से वो भी एक बहुत बड़ा मोमेंट रहा होगा उनके लिए भी. और ये जो जिस तरीके से लिखा गया ना वो बहुत अच्छा लगा मेरे को. एंड किस तरीके से वो लड़की भी लास्ट में, इवन तो उन दोनों का डिसीजन था साथ मरने का, लेकिन जब उनको ये पता चला कि किस तरीके से उनको यही लगता रहा है कि वो उनको सिर्फ सिंपथी के लिए प्यार करती है, तो वो चाहती थी कि भाई तू एक बार मेरी ये बात सुन ले, एक बार सुन ले, लेकिन वैसा नहीं हो पाया. तो मतलब आपको एकदम से एकदम झकझोड़ करके रख देता है ये पूरा सीन. यस वही वही मैंने स्टार्टिंग में बोला कि एंडिंग बहुत इसकी सैड थी. एंड जब स्टार्टिंग में भी ये लोग जस्ट बात करना स्टार्ट ही किए थे कि तुम्हारी लास्ट विश क्या है, तो उन्होंने लाइक पहले बोला स्मोक, तो लाइक स्मोक क्यों बोले ये. बट उसके बाद जब इनकी जो इन्होंने बोला कि लैब में सोने का एंड वो सब, वो उसके बाद इनकी मेन कॉन्वर्सेशन स्टार्ट हुई, जिस तरह से दोनों ने एक दूसरे को बताया कि दोनों ने मतलब एक दूसरे को फर्स्ट टाइम कैसे देखा था और उन्हें क्या फील हुआ था, तो वो एक बहुत ही अच्छा पार्ट था इस पूरी कन्वर्सेशन का. तो यस बहुत ही अच्छा सीन था. वही बहुत बहुत जबरदस्त सीन लगा. आप लोगों को कैसा लगा और इस मूवी में और ऐसे कौन से पॉइंट्स है जो आपको बहुत कमाल के लगे वो हमें जरूर अपने कमेंट्स में बताइएगा और रिव्यू भी बताते रहिएगा. तो ऐसे लाइक करते जाइए, कमेंट करते जाइए, शेयर करते जाइए और सब्सक्राइब करते जाइए. बाय.